నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మంచి మంచి సాంగ్స్ తో మమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేసే అనూప్ గారిని సో ఫస్ట్ ఆయన కెరియర్ లోనే సో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అవునవును. సో ఏంటిది అసలు మీరు ఆయనను ఒప్పించేలా అంటేనే ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. అంటే మంచి మంచి మెలోడీస్ ఎన్నో హిట్స్ అనేది ఇచ్చారు ఇలాంటి మూవీకి. హౌ? బట్ ఇందులో కూడా మంచి మెలోడీ ఉంది. రియలీ? యా, లవ్ సాంగ్. ఓ సూపర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్ సూన్. ఓకే. సో మంచి మెలోడీ. మనం మళ్ళీ మనము తర్వాత అఖిల్ మూవీ ఉన్నాయి చూసారు, ఆ ఫీల్ వస్తుంది. ఓకే. సో థీమ్ సాంగ్ మెలోడీ సాంగ్ రెండు ఉన్నాయి దీంట్లో కూడా. ఎందుకంటే సి ఒక ఒక టెక్నీషియన్ కి జానర్ అనేది ఉండదు యాక్చువల్గా. యాజ్ ఎ టెక్నీషియన్స్ కి అసలు జానర్స్ అనేవి ఉండకూడదు. ఓకే. ఫర్ దెమ్ ఎనీథింగ్ ఇస్ సేమ్. ఓన్లీ మూడ్ అండ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేస్తారు. మన అదృష్టం, మన సస్పెన్స్ థ్రిల్లర్ అయ్యి అది అనూప్ గారు అవటం మన అదృష్టం అంతే. బట్ హీ డిడ్ గ్రేట్ అనమాట. సో అందుకే కమర్షియల్కి థియేటర్కి మనకి స్కోప్ పెరిగింది. ఓకే. ఆయన వల్లే మనం ఇంకొక స్టెప్ ఆ క్వాలిటీస్ పెరిగింది. ఓకే. సో అట్లాగా అవార్డు విన్నింగ్ మూవీస్ అంటే కొన్ని ఉంటాయి కాబట్టి అలా అనుకోవద్దు అనేది నా స్పెషల్ రిక్వెస్ట్ ఆడియన్స్కి. అది అలా వెళ్ళొద్దు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఫార్మాట్లో మనకి ఎందుకు అవార్డ్స్ వచ్చినాయి అనేది చూడాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ కాన్సెప్ట్కే వచ్చింది. సో నాట్ ఫర్ ఎనీథింగ్. సో కాబట్టి అది ఉంది. చాలా మందికి కూడా తెలియదు అసలు ఇది రిలీజ్ అవ్వకముందు అవార్డ్స్ వస్తాయని చాలా మంది తెలియదు. నేను మీమ్స్ పేజెస్లో అందరు పాపం కింద కమెంట్స్ అవే పెడుతున్నారు, రిలీజ్ అవ్వలేదు కదా అలా అవార్డ్స్ ఎట్లా వచ్చినాయి అని. బట్ ఎనీ మూవీ మనం అప్లై చేసుకోవచ్చు, రిలీజ్కి అసలు సంబంధమే ఉండదు. రిలీజ్ అయ్యాక వచ్చేది క్రిటిక్స్ అనమాట. ఇప్పుడు బలగం మూవీకి కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. అవును. సో రిలీజ్ అయ్యాక వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు త్రిబులార్ కానీ మీరు చూసుకుంటే వాళ్ళ పేజ్లో కొన్ని వందలు ఉంటాయి క్రిటిక్స్ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా, అది రిలీజ్ అయ్యాక వస్తాయి. సో ఫిలిం ఫెస్టివల్స్ అనేది మాక్సిమం కూడా రిలీజ్కి ముందుకే ఎక్కువ అప్లై చేస్తారు, రిలీజ్ అయ్యాక ఎక్కువ తక్కువ అప్లై చేస్తారు. ఎందుకంటే ఓటీటీకి వెళ్ళాక మనకి డిస్క్వాలిఫైడ్ అవుతుంది కొన్ని ఫెస్టివల్స్కి. కొన్ని కాదు, 90% ఆఫ్ ఫెస్టివల్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉండకూడదు, నెంబర్ వన్ రూల్ అది. ఓకే. అంటే రిలీజ్ అయిన తర్వాత మాత్రం అవైలబుల్ ఉండొచ్చు అంట? కాదు కాదు, అసలు అవైలబుల్ ఉండకూడదు. ఫిలిం ఫెస్టివల్కి అప్లై చేయాలంటే ఆన్లైన్లో అవైలబుల్ ఉండకూడదు. ఓకే. ఆ రిజల్ట్స్ వచ్చేటానికి ఆన్లైన్లో ఓటీటీలో ఉండకూడదు. కానీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అవార్డ్స్ వచ్చే మూవీస్ని అంతగా సక్సెస్ కానివ్వరు అని చెప్పేసి, కానీ రాజమౌళి గారు ఎప్పుడైతే ఆ ట్రిబులార్ మూవీని సో అన్ని అవార్డ్స్ వచ్చి అట్లా వచ్చిన తర్వాత కూడా ఆ మిత్ని బ్రేక్ చేశారేమో అనిపిస్తుంది. అవునా? అసలు ఆయన రేంజ్ వేరు, ఆయన ఏమన్నా చేయగలరు. రైట్. యా. సో మీరు ఒక లేడీ డైరెక్టర్గా ముందుకెళ్తూ ఉన్నారు, సో హూజ్ యువర్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్? ఫేవరెట్ ఆర్ ఇన్స్పిరేషన్? రాజమౌళి గారే ఫస్ట్. రాజమౌళి ఫస్ట్ అయితే. ఎందుకంటే నేను అంటే మనకి అప్పటికి చాలా, నిజం చెప్పాలంటే మనకి చాలా గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు తెలుగులో. అసలు అంటే మేబీ కొన్ని పేర్లు మనం చెప్పుకుంటాం కానీ నాకు తెలిసి అయితే చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నారు. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే అభి, నేను ఎక్కువ మూవీస్ గురించే కదా మాట్లాడుకునేది, మనకి వంశీ గారు కానివ్వండి, వివి వినాయక్ గారు కానివ్వండి, మన కృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఇంకా ఇంకా బ్యాక్ వెళ్తే మన విజయ కె విశ్వనాథ్ గారు నాకు చాలా ఇష్టం. తర్వాత విజయ నిర్మల గారు కానివ్వండి, వెనకటి నుంచి చూసుకున్నా కూడా మనకి చాలా గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, శంకర్ గారు కానివ్వండి ఇవన్నీ. కానీ రాజమౌళి గారు ఎందుకో సంహౌ ఐ ఫెల్ట్ అంటే ఆయనకి ఏమీ లేకున్నా కూడా అద్భుతం చేయగలడు, హీజ్ అ క్రియేటర్ అని నేను పర్సనల్గా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. యాజ్ అ మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆయన్ని చాలా బలంగా నమ్మేసాను. సో ఈవెన్ ఒక్క మూవీకే నేను చాలా ఇంప్రెస్ అయిన అదర్ పర్సన్ ప్రశాంత్ నీల్ గారు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ వన్, అసలు ఇంకా నో వర్డ్స్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ నేను ఇంప్రెస్ అయిపోయాను. మన తెలుగు వాళ్ళు చూడండి, మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఎక్కడోళ్ళు ఏంటనేది పట్టించుకోరు, నచ్చితే ఇక్కడ పెట్టేసుకుంటారు. నిజం, కంటెంట్ ఉంటే మన వాళ్ళు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కన్నడలో తీశాడు కేజీఎఫ్. అబ్బాయి తెలుగు అతను నిజంగా నాకు కూడా తెలీదు అభి చెప్పే వరకు. ఆయన ఈజ్ ఫ్రమ్ హెయిల్డ్ ఫ్రమ్ తెలుగు ఫ్యామిలీస్ అని తెలియదు నాకు. బట్ ఏముంది, మన కంటెంట్ నచ్చింది అంతే, పెట్టేసుకున్నాంగా. యష్ ఎవరు? తెలుగు అబ్బాయి కాదుగా పోని, బట్ రెస్పెక్ట్ వచ్చేసిందిగా అతనికి. సో నాకు తెలిసి ఇక్కడ అలాంటి ఇష్యూస్ ఉండవు. కానీ బట్ నా ఫేవరెట్ వచ్చేసరికి ఫస్ట్ ఆయన, తర్వాత చాలా మంది ఉన్నారు. శంకర్ గారు అంటే శంకర్ గారు ఫస్టే, బట్ కాకపోతే ఎక్కువ రాజమౌళి తర్వాత అట్లాగా. అంటే మెయిన్గా డైరెక్టర్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావడానికి ఒక రీజన్ అంటే రాజమౌళి గారేనా? కాదు కాదు, మా హస్బెండ్ అభి. ఓకే. నాకు అసలు తెలియని కూడా తెలియదు కదా, నేను ఇష్టపడటంలో వాళ్ళు, బట్ తీయాలనుకోవటంలో అసలు ఏ రోజు నేను ఎక్కడ థాట్ ప్రాసెస్ కూడా లేదు నాకు. నేను తన కోసం ఒక కథ రాసి తనకి చెప్తున్నప్పుడు
ఇది డైరెక్టర్ చేసే పని, నీకు కూడా డైరెక్షనల్ స్కిల్స్ ఉన్నాయి, ఈ స్టోరీ నువ్వు తీద్దు అని సీరియస్గా అన్నాడు, సరదాగా అన్నాడు అన్నాడు. దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకొని ఫీల్ అయిపోయితే వచ్చిన రిజల్ట్స్ ఇది. హస్బెండ్ ఒక చిన్న మాట కూడా వైఫ్ దగ్గర చెప్పకూడదేమో అంటే కదా, చెబితే ఏమవుతుందంటే వండర్స్ అనేది కూడా ఇలా వస్తూ ఉంటాయి. అవును. సో నేను అంతే, తనే మెయిన్ రీజన్ నేను రావడానికి, తనే కారణం. ఎందుకంటే తనకు అసలుకి డైరెక్టర్ అవ్వాలని ప్యాషన్ లేకపోతే మనం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసేవాళ్ళం కాదు, రైట్? మనం మూవీ తీసేవాళ్ళం కాదు, అప్పుడు నేను నేర్చుకునేదాన్ని కాదు. సో ఇవన్నీ జరిగాయి కాదు అసలుకి. అండ్ విజయ నిర్మల గారి గురించి మనము డిస్కషన్ వచ్చింది కాబట్టి, మన తెలుగు ఇండస్ట్రీలో ఒక లేడీ డైరెక్టర్ అనేటప్పటికీ ఫస్ట్ వచ్చే గుర్తొచ్చే పర్సన్ ఎవరైనా అన్నారంటే విజయ నిర్మల గారు. ఆ తర్వాత నెంబర్స్ అనేది కూడా తక్కువ అవుతూ వచ్చాయి, జయ గారు కానీ, అండ్ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో అయితే నందిని రెడ్డి గారు కానీ ఎక్కువగా. ఆ సక్సెస్ రేట్ అనేది కూడా లేడీ డైరెక్టర్స్లో తగ్గిపోతూ వస్తుంది. అంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ అవుతున్నారు, ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ఆ లాంగ్ లాస్టింగ్ అనేది ఉండట్లేదు. సో మీ అంచనా తగ్గట్టు, సో మీ యొక్క నాలెడ్జ్లో ఎందుకు అలా అయిపోతుందంటారు? ఇప్పుడు మనం ఈ మూవీ తర్వాత నేను ఎక్కువ విన్న క్వశ్చన్ ఇదే యాక్చువల్గా, ఎందు అది వాస్తవం కూడా ఉండొచ్చు. అంటే నేనేమంటుంటే అసలు లేడీస్ వర్కింగ్ మోడ్లోకి రావటానికే జనరల్గా చాలా లేట్ అయింది. ఎప్పుడు ఇంతకుముందు అమ్మాయిలు సున్నితంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు హోంవర్క్ కేర్ చేసేవాళ్ళు, అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళి పనిచేసి వచ్చేవాళ్ళు అనేది నాకు తెలిసిన నాలెడ్జ్. బట్ జనరేషన్స్ మారినవి, అమ్మాయిలు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ డిపార్ట్మెంట్స్ అనేది ఇంకా ఇప్పటికి కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఫస్ట్ చూసుకుంటే పైలట్స్గా అబ్బాయిలు ఎక్కువ అబ్బాయిలు ఉండేవాళ్ళు, తర్వాత మళ్ళీ అమ్మాయిలు కూడా వెళ్తున్నారు ఇప్పుడు. సో అలాగ ప్రతి డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా సరే అబ్బాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి అది ఆనవ అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు అమ్మాయిలు ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి నచ్చింది ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేబీ క్రియేటివ్ ఫీల్డ్లో కూడా స్లోగా అలాగే ఫిల్ అవుతూ రావచ్చు వన్ డే, బట్ ఇదంతా స్టార్టింగ్ ప్రాసెస్ అని అనుకుంటున్నాను నేను ఒకటి. రెండోది ఏంటి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి అంటే కంపల్సరీ డైరెక్షన్ మీద ప్యాషన్ ఉన్నోళ్ళే వచ్చి పనిచేయాలి, లేదా జాబ్గా చేయాలి. చాలా కష్టమైన పని, ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా అవర్స్ పనిచేయాలి, డే అండ్ నైట్ అనేది ఉండదు. అండ్ ఒక్కొక్కసారి డైరెక్టర్కి ఏదైనా చేయి కోపం వచ్చినా ఏదైనా ఫ్రీగా అనాలన్నా అమ్మాయిలు అనేసరికి కూడా వాళ్ళు గబుక్కున ఏమనలేక కూడా పెట్టుకోలేకపోవచ్చు. సో మెనీ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది కదా. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. సో మేబీ దాని గురించి కొంచెం ఎక్కువ రాలేదేమో అని నా అపూహ, నాకు తెలీదు. సో మేబీ అది కూడా స్లోగా ఫుల్ఫిల్ అవ్వచ్చు. అండ్ డెఫినెట్గా ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఎంతో కొంత ఎక్కడో ఒకటి పనిచేసిన నాలెడ్జ్ అయితే మినిమం కావాలి కాబట్టి. సో పనిచేసి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళీ ఒక ప్రొడక్షన్ హౌస్ పట్టుకొని ఒక మంచి స్టోరీ పట్టుకొని ఒప్పించి రావడానికి మేబీ ప్రాసెస్ ఇప్పుడిప్పుడే జరుగుతుండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను రావటం అనేది సడన్ కాబట్టి పూర్తిగా జడ్జ్ చేయలేకపోతున్నా. బట్ మేబీ డెఫినెట్గా అమ్మాయిలకు కనుక ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ వస్తే ఇక్కడ కూడా ఫిల్ అవటం అనేది స్టార్ట్ అయ్యిద్దని అయితే నేను అనుకుంటున్నా. అయినా కానీ కొంతమందికి అయితే ఫస్ట్ మూవీతో కానీ సెకండ్ మూవీతో హిట్ వచ్చినా కానీ అది లాంగ్ లాస్టింగ్గా ఉండలేకపోతుంది. ఎందుకు రీజన్ ఎందుకు అంటారు అంటే దాని నుంచి అంటే ఒక ఫ్లాప్ వచ్చిందంటే ఆల్టర్నేటివ్ వేస్ చూసుకొని వెళ్ళిపోవడం, ఒక సినిమా అంటే ఒక ఓటమి రాగానే దీన్నే పట్టుకొని ఉండకోకుండా వేరే దానిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మూవీతో సక్సెస్ అనేది అసలు అది అంటే వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ బ్లెస్సింగ్ అయితే తప్ప జరగదు. సో డెఫినెట్గా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఏ ఫీల్డ్ అయినా సరే, ఎనీ ఫీల్డ్ డెఫినెట్గా ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది ఉండాలి. మేబీ నువ్వు అన్నట్లు మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఫస్ట్ సినిమా వాళ్ళకి సరిగ్గా జరగకపోయినప్పుడు మేబీ సెకండ్ దాన్ని ఒప్పించి తీసుకునే లోపల సర్వైవల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు నెంబర్ వన్. ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డబ్బులు అనేది చాలా తక్కువ వస్తుంది, టైం పడుతుంది. సో ఒకటి సర్వైవల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఏమై ఉండొచ్చు, ఆపర్చునిటీస్ రాకపోయి కూడా ఉండొచ్చు. అది అమ్మాయినా అబ్బాయినా ఒకటే, ఎవరికైనా ఒక సినిమా ఫస్ట్ది సరిగ్గా నడవకపోతే సెకండ్ది ఆపర్చునిటీస్ రావడం అనేది చాలా కష్టమవుతుంది. అంటే అన్లెస్ వాళ్ళు తీసిన కంటెంట్లో క్వాలిటీ ఉంది, వాళ్ళు మేకర్గా పర్వాలేదు అంటే డెఫినెట్గా ఇంకొకరు నమ్ముతారు. సినిమా ఫ్లాప్ అయినా కూడా తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు, వాళ్ళకి మేకింగ్ స్కిల్స్ ఉండి ఒప్పించుకోగలిగితే డెఫినెట్గా సెకండ్ది ఆపర్చునిటీ వస్తుంది. బట్ అది వచ్చే వరకు నిలబడాలిగా, రైట్? సర్వైవల్ ఉండాలి. సో ఆపర్చునిటీ రావాలి కాబట్టి మేబీ రెండింటి వల్ల కూడా మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. లేదు అంటే ఈ మాయ ప్రపంచంలో పడిన వాళ్ళు అంత ఈజీగా బయటకు వెళ్తారు అంటే ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే నేను చాలా మందిని చూసా. ఒక్కసారి ఫేస్ మీద మేకప్ అనేది పడింది అని అంటే ఎంత స్కిల్స్ ఉన్నా ఏమున్నా కానీ